ప్రజాసూర్యుడున్నాయి శిల్పాల సదలు చీకటిగా ఉన్నది. చిన్నాదేంటే ఆ బ్రహ్మదేవుడు నాదురు కలిసి ఆ సోలగురు పట్నంలో మన ఆయన లక్ష్మీ తపస పెడితే లక్ష్మీదేవి వద్దకు వెళ్ళారు. అమ్మా లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉన్నావు, నా తమ్ముడేంటే అప్పుడు లక్ష్మీ ఎలా ఉంటుంది బావా బ్రహ్మదేవుడా, ఎవరు ఉమ్మేంద్రుడు వచ్చాడు, బారిడి గడ్డాలు ఉన్నాయి, మూరడు మీసాలు ఉన్నాయి, పడుకున్న స్వామిని ఎనుకోతో తన్నారు, తన్నం తాపు కింద పడిపోయి తన పాదాలు పడుతున్నాడు. అది చూసిన సహించలేక అయ్యో రాధా దేహతనుగు దేవుడివి, లోహతనుగ రాముడివి, అవతార పురుషుడివి, ఆదినారాయణివి, ఎవరో మునీశ్వరుడు వచ్చి తన్నినంత మాత్రం కింద పడిపోయి తన పాదం పడుతున్నావే, ఇది నీకు ధర్మం కదని నీతో నేను కాపురం చేయను లక్ష్మీదేవి, సోలాపురం పట్టిన తపస పెట్టాను బావా, తర్వాత నాకు తెలియదన్నది. ఆ మాటలు ఆలకించి బ్రహ్మదేవుడు కూడా ఏ చెప్తున్నా